ఆనంద్ సినిమా ఫేమ్ రాజా ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అయితే ఆయన ఏ ఉద్దేశంతో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, ఆయన ఫ్యూచర్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటిదాకా మీరు ఒక సినిమా యాక్టర్, ఆ తర్వాత రీసెంట్గా సామాజిక కార్యక్రమాలు, ఇందులో ఒక మిషనరీస్ తీసుకుని అందరికీ వర్క్ చేయడం ఇది జరుగుతుంది. ఇప్పుడు రాజకీయాలకి మీరు మొగ్గు చూపడానికి కలిగిన కారణాలు ఏంటి, ఏ విధంగా రాజకీయాల వైపు వచ్చారు? నమస్కారం రామ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, రాజకీయాలు కొత్త ఏం కాదండి. నేను రాజకీయాలు చాలా కాలంలో రాజకీయాల్లో ఉన్నాను, కానీ బిహైండ్ ద సీన్స్ పనిచేశాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ ఆఫ్ ద సీన్స్కి రావడం జరిగింది. ప్రాముఖ్యం ఇందాక చెప్పినట్టు మరి మా అధ్యక్షులు కూడా చెప్పారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, బేసిక్ లైక్ మైండెడ్ ఐడియాలజీ అండి, సెక్యులర్ ఐడియాలజీ. సో అందరికీ సమానత్వము, అందరికీ భేదము లేకుండా సేవ చేయాలనే దృక్పథం కలిగిన ఒక గొప్ప పార్టీ. సో నాకు కూడా సేమ్ ఐడియాలజీ, నేను కూడా సేవ కార్యక్రమాల్లో చాలా పాల్గొంటూ ఉంటాను కాబట్టి. సో లైక్ మైండెడ్ పీపుల్తో పనిచేస్తే కేవలం ఒక స్టేట్ కోసమే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఒక మంచి సేవ చేయవచ్చని ఉద్దేశంతో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సరే, అయితే రాజకీయాలు అనగానే సహజంగా అందరూ పదవులు, ఏ పదవి వస్తుంది, లేకపోతే ఎక్కడైనా ఎమ్మెల్యేగా వస్తామా, లేకపోతే ఎంపీగా పదవిస్తారా, ఈ టైప్ ఆఫ్ థింకింగ్తో ఉంటారు. మీరు ఏ రకమైన ఆలోచనల్లో ఈ విధంగా ముందుకొచ్చారు? అంటే ఇప్పుడు కమింగ్ ఫ్రమ్ మై బ్యాక్గ్రౌండ్ అండి, పదవులు అనేది నాకు కొత్త కాదు. ఆల్రెడీ తెలుగు ప్రజలంతా నాకు గొప్ప పదవి ఇచ్చారు ఒక హీరోగా. సో దానికి చాలా గొప్ప గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా నన్ను గుర్తిస్తారు, నన్ను గౌరవిస్తారు, నన్ను ప్రేమిస్తారు. సో పదవులు అనేది నాకు కొత్త కాదండి. పార్టీ క్షేమం కోసం పనిచేయటమే ఆలోచనతో నేను ఈ పార్టీలోకి చేరటం జరిగింది. అండ్ ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ గుడ్ అండి. ఒక ఇంటిగ్రిటీ కలిగిన పార్టీ, ఒక మంచి ఆలోచనలు కలిగిన పార్టీతో నేను కూడా కలిసి ప్రయాణించాలనే ఉద్దేశంతోనే అండి. అంటే పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు క్యాంపెయినింగ్స్కి, అలాగే వీళ్ళతో పాటు రేపు ఎలక్షన్స్ ముందున్నాయి, రాబోయే 6-7 నెలల్లో ఎలక్షన్స్ కూడా మూమెంట్ స్టార్ట్ అవుతుంది, అటువంటి పరిస్థితుల్లో ఓన్లీ క్యాంపెయినింగ్స్ వీళ్ళతో కలిసి తిరగడం ఇవేనా, లేకపోతే మీరు కూడా ఒక నియోజకవర్గాన్ని ఏమైనా ఎంచుకునే పరిస్థితి ఉందా? ప్రస్తుతం పార్టీ వాళ్ళు ఏదైతే డిసైడ్ చేస్తారండి, ఐఎమ్ అవైలబుల్ టు ద పార్టీ అట్ ఎనీ టైమ్ అండి. అండ్ నేను ప్రజల్లో తిరిగిన వాడిని కాబట్టి, ప్రజల్లో కొంచెం మమేకం ఉంది కాబట్టి, సో నా సర్వీసెస్ని వాళ్ళు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు, ఐఎమ్ విల్లింగ్ టు గివ్ మై సర్వీసెస్ టు ద పార్టీ. సో స్పెసిఫిక్గా మీరు ఏదైనా ఒక ఏరియా, మీ జన్మస్థలం లేదంటే ఒక పర్టికులర్ ఏరియా, ఇటువంటి థాట్స్ ఏమైనా ముందుగా ప్రిపరేషన్ ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే అలాంటివి ఏమి లేదు రామ్ గారు, మీరు చాలా చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారు. బట్ ప్రస్తుతం అయితే అలాంటి ఆలోచన ఏమి లేదండి. హైకమాండ్ గారిని కలిసిన తర్వాత, హైకమాండ్లో ఉన్న నాయకుల్ని కలిసిన తర్వాత వాళ్ళు మా నాయకులకు కూడా ఏం చెప్తే దాని ప్రకారం వి విల్ టేక్ ద లీడ్ అండి. సో అది పరిస్థితి ఖచ్చితంగా అయితే ఎక్కడ పోటీ చేస్తాను ఏంటి అనేటటువంటి థాట్ అయితే ఇప్పటిదాకా లేదు. హైకమాండ్తో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటానని రాజా అంటున్నారు. ఇంకొక పక్కన ఖచ్చితంగా ఈ పార్టీ కోసం పనిచేయడం కోసమే వచ్చి ఇందులో చేరాను అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, NTV విజయవాడ నుంచి.